అదే మాట మన దగ్గరకు వస్తుంది అనడానికి సాక్ష్యం. దాన్ని కర్మ రిటర్న్స్ అందామా లేకపోతే కాలం మన దగ్గరకు వచ్చింది అందామా, ఒకటే పాయింట్. ఇక్కడ ఎవరెళ్ళ దగ్గరికన్నా వెళ్ళినప్పుడు, ఎవరైనా చనిపోయినప్పుడు పరామర్శించడానికి వెళ్తారు. వాళ్ళ ఆ శవం దగ్గరికి వెళ్ళినప్పుడు లేకపోతే ఆ మాట్లాడేటప్పుడు కొద్దిసేపు వాళ్ళు ఆ బాధను వ్యక్తం చేస్తారు, అవతల వాళ్ళు బాధను వ్యక్తం చేస్తారు. ఆ తర్వాత మాట్లాడుకునేటప్పుడు నవ్వుగానే ఉంటుంది, కానీ శోకాండాలు పెడతా ఉండదు. సహజంగా కాలం మారింది, ఆలోచనలు తీరు మారింది. బట్ దాన్ని మనం ఏమని చెప్తూ ఉంటుంటాం, ఏంట్రా ఈ ఆ మధ్యన జగన్ని దాని మీదనే ట్రోల్ చేశారు, ఏంటి ఈ చచ్చిన పోయిన చోటకి వెళ్ళి నవ్వడం ఏంట్రా అది ఇది అని. దానికి మళ్ళీ వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ నవ్వినటువంటి ఏయో చూపించుకుంటూ వచ్చారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, అటు జన పవన్ కళ్యాణ్ జగన్ అంటాం, జగన్కి సంబంధించిన వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎవరినో పరామర్శించడానికి. ఇప్పుడు భువనేశ్వర్ గారు ఇల్లు వెళ్తున్నారు, లేదా భువనేశ్వర్ గారిని పరామర్శించడానికి చాలామంది వస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఫోటోలు దిగేటప్పుడు నవ్వు ముఖాలతోనే ఫోటోలు దిగుతున్నారు, సీరియస్గా ఏడుపు ముఖం పెట్టుకుని ఎవరు ఉంటారు. ఒక న్యాచురల్ థింగ్ ఉంటుంది మనకి. ఫస్ట్ కలిసినప్పుడు నమస్కారం పెడతాం, అమ్మ జాగ్రత్తగా ఉండాలంటాం, ఆ తర్వాత నవ్వుకుంటూ మాట్లాడుకుంటాం. ఇది సహజ సిద్ధమైన మానవ లక్షణం. కానీ దీన్ని కాస్త చిత్ర విచిత్రమైనటువంటి రూట్లో మాట్లాడుకునేటువంటి వ్యవహారమే సమస్య. ఈ మధ్యకాలంలో రాజకీయం అంటే పాలసీల మీదన చర్చలు కాకుండా వ్యక్తిత్వ హననాలు, వ్యక్తిగత స్వభావాల మీదన తిట్లు శాపనార్థాలుగా మారిపోవడం అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శాపమయ్యిందని చెప్పడం కోసమే ఇవాళ ఈనాడులో వచ్చిన ఫోటోలను చూశాక అనిపించింది.